హాయ్ ఫ్రెండ్స్, మీ తీరకాంత్ బొర్రాడు. ఈ సట్కాన్ని చూడండి ఫ్రెండ్స్, ఎలా మారుతుందో. ఈ మారడానికి కారణం మన కేఎస్కే ఎడిటోరియల్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్కే ఎడిటోరియల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ కైన్ మాస్టర్లో క్రోమా కీని ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పే టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చెప్పే ముందు కింద కనిపిస్తున్న ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్గా మీరు మీడియా బ్రౌజర్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్లో కొన్ని కొన్ని కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని కొన్ని కలర్స్ లైన్ వైజ్గా పెట్టుకోండి, ఇలా మీడియాగా. చూడండి ఫ్రెండ్స్, మన కలర్స్ చాలా లెంతీగా ఉంది. కలర్స్పై ట్యాప్ చేసి షార్ట్లో తెచ్చుకోండి. ఫస్ట్ ఇలా దగ్గర దగ్గర తెచ్చుకోండి. ఇలా కలర్స్ని దగ్గర దగ్గర తెచ్చుకోవడంతో మనం వీడియో ప్లే చేస్తే కలర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్స్ దగ్గర దగ్గర తెచ్చుకోండి. సో మనము బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా ఈ కలర్స్ ఈ విధంగా చేంజ్ అవుతూనే ఉంటాయి. సో మనం బ్యాక్కి వెళ్ళి లేయర్పై క్లిక్ చేసి మీడియాకి వెళ్ళండి. మీడియాలో గ్రీన్ స్క్రీన్తో కూడిన ఒక వీడియోని తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను గ్రీన్ స్క్రీన్తో కూడిన ఒక వీడియో రికార్డ్ చేసుకున్నాను. దీన్ని కొద్దిగా ఎక్స్పాన్షన్ చేయండి. ఇలా ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత వీడియో లేయర్పై క్లిక్ చేసి క్రోమా కీకి వెళ్ళండి. క్రోమా కీని ఎనేబుల్ చేయండి. ఫ్రెండ్స్, క్రోమా కీని ఎనేబుల్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ కాకూడదు, ఓన్లీ సెట్ కలర్ మాత్రమే రిమూవ్ అవ్వాలి. సో ఇలాంటప్పుడు మనకు కీ కలర్ అనే ఆప్షన్లో మనకు చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కీ కలర్లో మనకు సెట్ కలర్ ఎంచుకోవాలి. చూడండి, ఒక ఆ సెట్ కలర్ ఉన్న కలర్ని నేను ఎంచుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఎంచుకోవడంతో రిమూవ్ అయిపోయింది. సో మనకు మీడియాలో కొన్ని కలర్స్ సెట్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా ఈ విధంగా బ్లాక్ వచ్చింది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోలేలా చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీడియాలో మనకు ఈ విధంగా సెట్ చేసిన కలర్స్ మనకు ఈ విధంగా విజిట్ అవుతాయి. ఇలాంటి ట్రిక్స్ నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో మీరు చేయవలసినది కింద కనిపిస్తున్న ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట కొడితే మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి, మీరే ముందుగా చూస్తారు.